साइकिल गुर्द के, साइकिल गुर्द के, रगन के, रगन के, मी अंदर की सुपरिचितुडु एप्पुडु ये इब्बंदि वच्चिना सरे नेनु उन्ना अंटू मुंदरकु वच्चेटुवंटि मी रगन्ननि इवाल्टि रोजुन तेलुगुदेशं पार्टी अभ्यर्थिगा जीहेचएमसी एन्निकल्लो 118वा वार्डुलो मी मुंदर उन्नाडु గెలిపించాల్సినటువంటి బాధ్యత రేపు పొద్దున్న అక్కడ కౌన్సిల్లో నిలబడి గట్టిగా మీకున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడేటువంటి గొంతు కాబట్టి గెలిపించాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. కేసీఆర్ గారికి అధికారం ఇచ్చిన తర్వాత మన పరిస్థితి ఏమైంది అని అంటే అబైల్ ముజే మార్ అన్నట్టుగా ఇక్కడ కూర్చొని మనం ఇబ్బందులు పడుతుంటే ఆయన ఇబ్బందులు ఏమీ కూడా పట్టించుకోకుండా అక్కడ గడిలో కూర్చొని పాలన చేస్తున్నాడు. ఇందాక నుంచి ఆ పాట వింటున్నారు కదా, ఆయన ఏం చేస్తున్నాడో వింటున్నారు కదా. మొన్న వరదలు వచ్చినాయి, ఏ నాయకుడన్నా కనపడ్డా మనకి? ఎవరన్నా ఇక్కడికి వచ్చి మాట్లాడినరా? నా ఇంట బియ్యం తడిచిపోయినాయి, నా కొడుకు పుస్తకాలు తడిచిపోయినాయి, నా బిడ్డకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ తడిచిపోయినాయి అంటే ఎవరన్నా వచ్చిండ్రా? రాలే. కానీ ఆ సమయంలో నిలబడి నీకు నీ ఇంటికి వచ్చి సాయం చేసింది ఎవరు? ఈ రఘు కాదా అని అడుగుతున్నాం మేము. అట్లాంటి మనిషిని గెలిపించుకుంటారా? లేకపోతే ఏ రోజు కూడా ప్రజలతో సంబంధం లేకుండా ముందర ఉండేటువంటి వాళ్ళని గెలిపించుకుంటారా అనేటువంటిది ఇవాళ రోజున ప్రజల ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పసుపు సైనికులందరూ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి రగన్న విజయం కోసం పోరాడాలి. వాళ్ళకి పోయి ఏ గుర్తు మీ ఓటు ఏమని చెప్తారు? మన ఓటు సైకిల్ గుర్తుకే. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలంగాణ.